दिशा चट्टम गुरिंची रेपु नारा लोकेशन नर्सरावपेट वस्तुन्नाडनि मीडिया द्वारा तेलुसुकोवडं जरिगिंदि। ప్రత్యేకంగా ఈరోజు నర్సరావుపేట ప్రశాంత వాతావరణంలో నర్సరావుపేట ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎటువంటి దౌర్జన్యాలు ఎటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా నర్సరావుపేట ప్రశాంతంగా ఉండటం లోకేష్ కష్టం లేదా? దిశ చట్టం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య సంఘటన చట్టం లేదు, రమ్య సంఘటన జరిగింది అనేది గుంటూరులో జరిగింది. రమ్య చనిపోయిన తర్వాత మీరు అందరూ గుంటూరు వెళ్ళారు, గుంటూరులో అక్కడ దీక్షలు చేశారు, తర్వాత డీజీపీ గారిని కలిశారు, ఎస్పీ గారిని కలిశారు, అన్ని హంగామా రాజకీయాలు చేయాల్సిన అంతా కూడా రమ్య సంఘటన జరిగిన తర్వాత చేశారు. ప్రత్యేకంగా ఈరోజు నర్సరావుపేట రావటం ఏమిటి, ఎందుకు అట్లానే, అసలు ఈ సంఘటనల మీద తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరు ఎలా ఉందనేది ప్రజలకు తెలియదు. ఒక రమ్య సంఘటన కానీ, శిరీష సంఘటన కానీ, లేదా మరేదైనా సంఘటన జరిగిన వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా 24 గంటల్లో స్పందిస్తుంది. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు శిరీష సంఘటన జరిగినప్పుడు కూడా నర్సరావుపేట పట్టణంలో ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది 24 గంటల్లో. ఎక్స్ గ్రేషియో ఆరో సీఎంఓతో మాట్లాడి మరుసటి రోజే చెక్కు, 2 రోజుల్లోపే చెక్కు ఇంటికి వెళ్ళి అందించడం జరిగింది. ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నాం, దానికి కలెక్టర్ గారు కూడా ప్రామిస్ చేశారు. ఆ ఉద్యోగం కూడా ఆ అబ్బాయి ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నారు. మా ఎంపీ గారు, నేను, రాంబాబు గారు, మేమందరం కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.